ఈ రోజు జరుగుతా ఉన్న ఈ చర్చా కార్యక్రమం అధ్యక్ష అమూల్ డైరీని తీసుకురావడం అమూల్ డైరీ తీసుకురావడం వల్ల జరిగే మార్పులు అన్నది ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టు అండర్స్టాండ్ అధ్యక్ష అధ్యక్ష అమూల్లో మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష అమూల్ ఇస్ ఆల్సో కోఆపరేటివ్ సెక్టర్ కోఆపరేటివ్ బాడీ అధ్యక్ష దాంట్లో కూడా ఎవరు అమూల్కు ఓనర్స్ అని అంటే దాంట్లో పాలు పోసే వాళ్ళే అమూల్కు ఓనర్స్ అధ్యక్ష అమూల్ ఈరోజు దేశంతో కాంపిటీషన్లో లేడు అధ్యక్ష టుడే అమూల్ ఇస్ కంపీటింగ్ విత్ ప్రపంచం ఈరోజు అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో ఉండి పోటీ పడతా ఉంది అధ్యక్ష ప్రపంచంలోనే దేశంలోనే ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ఏ పబ్లిక్ సెక్టర్ ఏ సెక్టర్ తీసుకున్నా కూడా అమూల్ ఇస్ ద బిగ్గెస్ట్ కంపెనీ అధ్యక్ష నాట్ ఎవెన్ కంపెనీ ఇట్ నాట్ ఎ కంపెనీ ఇట్స్ ద బిగ్గెస్ట్ కోఆపరేటివ్ అమూల్ కు ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ఎఫ్ఎంసీజీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ సారీ ఎఫ్ఎం మల్టీనేషనల్ కంపెనీస్ నాట్ ఎఫ్ఎంసీజీ బట్ మల్టీనేషనల్ కంపెనీస్ అధ్యక్ష అధ్యక్ష మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా అమూల్ పోటీ పడి 50 దేశాలతో పోటీ పడే పరిస్థితిలోకి ఇవాళ అమూల్ ఉంది ఇవాళ అధ్యక్ష అమూల్ అనే సంస్థతో వచ్చే లాభాలను క్లుప్తంగా చెప్పాలి అని అంటే అధ్యక్ష అమూల్లో ఎవరూ కూడా వాటాదారులు లేరు అమూల్లో లాభాలను తీసుకోవాలని ఆశపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు అమూల్ లాభాలన్నీ కూడా అమూల్లో వాటాదారులు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఎవరు అని అంటే పాలు పోసే వాళ్ళే అమూల్కి వచ్చే ఆదాయం కూడా రేపు పొద్దున పంచుకునేది ఎవరు అని అంటే ఆ పాలు పోసిన వాళ్ళే అమూల్ ఆదాయాలు కూడా పంచుకుంటారు దట్ ఈస్ హౌ ది కోఆపరేటివ్ సెక్టర్ ఫంక్షన్స్ అధ్యక్ష అమూల్ అత్యధిక రేటు అక్కచెల్లెమ్మలకు ఇవ్వడమే కాకుండా కొనుగోలు చేసేటప్పుడు పాలు కొనుగోలు చేసేటప్పుడు దాని తర్వాత అమూల్లో వచ్చే ఆదాయం కూడా బోనస్ కింద సంవత్సరానికి 2 సార్లు మళ్ళీ తిరిగి ఇస్తారు అధ్యక్ష అధ్యక్ష అటువంటి గొప్ప కార్యక్రమం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది అధ్యక్ష ఒకసారి మనం గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక ప్రభుత్వ పెద్దగా ఒక కుటుంబ పెద్దగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలి అన్నది ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష నేను నా పాదయాత్రలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు అధ్యక్ష నా దగ్గరికి ఇలా మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని ఇలా వచ్చారు అధ్యక్ష ఇలా మినరల్ వాటర్ బాటిల్ చూపిస్తూ అన్న ఒక లీటర్ మినరల్ వాటర్ రేటు అప్పట్లో 21, 23 ఏదో చెప్పారు అధ్యక్ష అన్న మినరల్ వాటర్ రేటు 21 రూపాయి ఇది మేము అమ్మే పాల రేటు కూడా లీటర్కి వచ్చేది మాకు 21 అని చెప్పింది 21, 23 ఏదో చెప్పారు అప్పట్లో అంటే ఒక మినరల్ వాటర్కు బాటిల్ కూడా పాల రేటుతో సమానంగా పాలు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఇవాళ అక్కచెల్లెమ్మలు ఉన్నారు అని అంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ పాడి పరిశ్రమ ఉంది అనేది ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇవాళ నిజంగానే మొన్న వీడియో కాన్ఫరెన్స్లో అమూల్ లాంచ్ అయినప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో చాలామంది అక్కచెల్లెమ్మలు నాతో మాట్లాడడం జరిగింది అధ్యక్ష వీడియో కాన్ఫరెన్స్ అన్న మాకున్న పశువులు మేము అమ్ముకుంటా ఉంటామన్నా రేటు గిట్టుబాటు కాక మీరు అమ్ములు తీసుకురావడం వల్ల మళ్ళీ దీంట్లో మాకు భవిష్యత్తు కనిపిస్తూ ఉందన్నా అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనంటే ఎందుకు రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితి ఉంది
ఎందుకు ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం పాలు పోసే రైతులకు గాని పాలు పోసే అక్కచెల్లెమ్మలకు గాని ఎందుకు మంచి రేటు రాని పరిస్థితి ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష కోఆపరేటివ్ సెక్టర్ అన్నది ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం పూర్తిగా కూనీ కాబడింది కాబట్టి కోఆపరేటివ్ సెక్టర్ అనేది ఒక పద్ధతి ప్రకారం పద్ధతి ప్రకారం పూర్తిగా కూడా ఫినిష్ చేసేశారు అధ్యక్ష ఖతం చేసేశారు కిల్ చేసేశారు అధ్యక్ష ఎప్పుడైతే కోఆపరేటివ్ సెక్టర్ అనేది లేకుండా పోతుందో అప్పుడు ప్రైవేట్ డైరీలు కార్టెల్ ఫామ్ అవుతున్నారు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ ప్రకారమే ఇస్తామంటున్నారు ఈ రేట్ కన్నా ఎక్కువ ఇవ్వము అంటున్నారు గతంతరం లేని పరిస్థితుల్లో ఇదర్ పాలన్న వాళ్ళకే పోయాలి ప్రైవేట్ కంపెనీలకే లేదా మూసుకొని పోవాలి లేకపోతే ఎనుమల ఉన్న పశువులను అమ్ముకోవాలి ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం తయారైంది అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి మన రాష్ట్రంలో ఇవాళ కోఆపరేటివ్ సెక్టర్ల పరిస్థితి ఎందుకింత దారుణంగా వచ్చిందని ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం వీటిని చంపేశారు అధ్యక్ష కేవలం మన కర్మ ఏందంటే కేవలం ఒకే ఒక వ్యక్తి అధ్యక్ష ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ డైరీ స్థాపించడం ఆ ప్రైవేట్ డైరీ తాను స్థాపించాడు కాబట్టి దాని లాభాలలో పెట్టుకునే దానికోసం మొత్తం రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ సెక్టర్ను మొత్తం కూడా చంపేశాడు అధ్యక్ష